నా పేరు అంబర్పేట శంకర్ అండి. మా అన్నగారు శ్రీ నరసింహరావు. ఆయనకు శ్వాస ఆడక మేము యశోద హాస్పిటల్ తీసుకొచ్చాము మొన్న, అంటే 11-12 రోజుల కింద. కరెక్ట్ 10 గంటలకు చేర్చి జాయిన్ చేసినాము. ఆ రోజు టెస్టులు చేస్తే 2 రోజులకు వస్తుంది కరోనా అనేది. అదే రోజు నైట్లు కాకుండా పొద్దున్నే కరోనా అని చెప్పేసి ఐసీయూలో పెట్టినామని చెప్పేసి పెట్టేసి 4-5 రోజులు మాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడితే మా అన్నగారు కూడా ఏమన్నా రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా అన్నాడు. అన్న నేను చేపిస్తా అన్న రోజే సాయంత్రం వెంటిలేటర్ పెట్టామన్నారు. ఎందుకు పెట్టారంటే ఊపిరితిత్తులు పనిచేస్తలేవు అందుకే పెట్టామన్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న కాన్ఫరెన్స్లో మాట్లాడితే మా అన్న పలికాడు. పలికిన తర్వాత రాత్రి అశోక్ కుమార్ అంటేనే ఫోన్ చేశాను, ఏందండి మీరు చూపిస్తలేరు, మా అన్న ఎలా ఉన్నాడంటే అంత అయిపోయింది, మీరు రెడీ చేసుకోండి తీసుకుపోండి అన్నారు. అంటే ఏడికి తీసుకుపోవాలన్న, ఏడికి తీసుకుపోవాలంటే ఇంటికి తీసుకుపోండి అంటే మరి ఇంటికి తీసుకుపోలేరుగా కరోనా పేషెంట్. ఓ సారీ సారీ, నేను ప్యాక్ చేయించేస్తా అంత తీసుకోవాలంటే ఇవాళ నైట్ అయితే వద్దన్న, నైట్ వద్దానని. మీరు ఇంకోటి వెంటిలేటర్ తీయొద్దు, నైట్ వద్దన్న. అన్న తర్వాత ఏమైపోయింది, మేము పొద్దున వస్తాం సార్ అని పొద్దున 10:30కి వచ్చాము. వచ్చే వరకు మీరు రాలేదు, మీరు సంతకం పెట్టలేదు అని చెప్పేసి అంటే మాకేం తెలుసు అన్న, సంతకం అంటే పెట్టంటే పెట్టేసింది. పెట్టిన తర్వాత మాకు 3 గంటలు వచ్చింది అప్పటికి. అప్పుడు ఒక డాక్టర్ అందులో నుంచి 6th ఫ్లోర్ నుంచి మా కోడలికి ఫోన్ చేసి, నరసింహరావు బాగున్నాడు, పల్స్ మంచిగా మాకు పనిచేస్తున్నాయి, చనిపోయిండి అని ఎవరు చెప్పిండి, అంతా అవద్దామని చెప్పి రికార్డు ఉంది ప్లస్ ఆ ఫోన్ నెంబర్ ఉంది, చేసినట్టు అన్నీ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను వచ్చి కోప్పడ్డాను ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ దాంట్లో వచ్చి బాగా కోప్పడి నాకు ఇప్పుడు మా అన్నం చూపించాలంటే ఎమర్జెన్సీ మనిషిని పంపించి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిపించింది. అన్న అన్న అంటే తలకాయ ఊపుతుండు, నన్ను చూస్తుండు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను చూడండి. దయచేసి ఇలాంటి తప్పులు జరగకుండా మీరు దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. మాకే ఇంత పెద్ద పేరున్న వాకే కిషన్ రెడ్డి గారు మా ఇంబడి, మేము బీజేపీ దత్తన్న గారి మనుషులము, కిషన్ రెడ్డి గారి మనుషులము, మా మీదనే ఇలాంటివి జరుగుతాయి. మా అన్న కూడా బీజేపీ లీడర్ అంబర్పేట, ఆయనకే వీరిలో గా జరిగింది, ఎంత ఘోరం ఇది. దయచేసి మీరందరూ స్పందించాలి, నా కోరిక ఇది. ఏ హాస్పిటల్ అండి? ఇది యశోద సికింద్రాబాద్ అండి. చనిపోయారని చెప్పేసి అన్నారు? చనిపోయారని చెప్పారండి. రాత్రి పైసలు కూడా కట్టమన్నారండి. ఇప్పటివరకు ఎంత డబ్బులు కట్టారండి? ఇప్పటివరకు 6 లక్షలు కట్టామండి. ఇంకా ఎంత కట్టాలి? మళ్ళీ ఇప్పుడు 375 కట్టమన్నారు, 1 లక్ష తక్కువ చేసామన్నారు. సురేష్ కుమార్ అని చెప్పి నా ఫ్రెండ్ ఇలా ఇన్ఛార్జ్ మొత్తం యశోద గారు, ఆయనను కూడా అడిగాను సార్ ఎట్లుంది సార్ అంటే, ఆయనకు కూడా పాపం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం ఇది అశోక్ కుమార్ గారు చేసిండు. నేను సురేష్ కుమార్ గారిని కూడా తప్పుపడతలేను, బిల్లు ఇన్ఛార్జ్ మాదేవ్ గారిని తప్పుపడతలేను, రవిని కూడా తప్పుపడతలేను. వాళ్ళు ఒకటే అంటారు అన్న, వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాలి కదా, చేసినంత అశోక్ కుమార్ గారు వాడిని వదలకూడదు, వాడిని సస్పెండ్ చేయాలి దయచేసి. ఇదేనండి నా కోరిక. కాకుండా శంకర్ కాక, శంకర్ కాకతో మాట్లాడు, శంకర్ కాకతోని. ఏమన్నాయం బాబు, మా మాట వింటుండు బాబు. లేకపోతే నేను ఎందుకు వస్తా, ఇవన్నీ ఎందుకు చేస్తా, నాకే పడవ. అశోక్ కుమార్ ఏం కన్ఫర్మ్ చేసి చెప్పు, రాత్రి ఎన్నో కదా నువ్వే. నాయనా నాయనా, నువ్వు భయపడుతున్నావు నాయనా, నువ్వు అట్లా డిశ్చార్జ్ చేయించుకుంటా అమ్మా, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాలేదు, తలకాయ ఉప్పు లేదు, ఒకసారి తలకాయ ఉప్పు నాయనా, తలకాయ ఉప్పు ఒకసారి. అశోక్ కుమార్ నాయనా, హలో నాయనా, ఇవో కాకుండా ఇలా కాకుండా చూడు ఒకసారి. అన్నా అన్నా ఎట్లుంది అన్నా, అన్నా ఎట్లుంది అన్నా? మంచిగా అయితే ఏం ఫిగర్ చేయకు, నీకు రూమ్ షిఫ్ట్ చేపిస్తా అన్నా. అన్నా అన్నా, ఇదిగో రూమ్ షిఫ్ట్ చేపిస్తా నీకు, ఏం ఫిగర్ చేయకు. చూసారా, అందరూ పోతారమ్మా చూడు, ఇప్పుడు ఏమో మాట్లాడబోతుండ్రు చూడండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి.
అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ స్వర్ణ. థాంక్యూ. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.